Sharmila Padayatra pai nedu High Court lo vicharana jaragundi Padayatraku Warangal police lo anumati ivakapovadamto High Court nu aashrincharu Vice Sharmila marovaipu rashtramlo prashninche pratipakshalapai kesulu arrestulu raala dadalu jarugutunnayani Sharmila mandipaddaru. Sharmila Padayatra pai nedu High Court lo vicharana jaragundi Padayatraku Warangal police lo anumati ivakapovadamto High Court nu aashrincharu Vice Sharmila marovaipu rashtramlo prashninche pratipakshalapai kesulu arrestulu raala dadalu jarugutunnayani Sharmila mandipaddaru. Diniki sambandhinchi marinta samacharanni maa correspondent Sandeep andistaru. Sandeep, ee roju Vice Sharmila sambandhinchi Padayatra pai High Court lo vicharana jarugutundi mukhyanga aithe itivala Warangal sambandhinchi maa ubhava sambandhinchi sthanika shasana sabhyulu శంకర్ నాయక్ వ్యక్తిగతంగా శర్మల దూషణ చేశారని చెప్పేసి కూడా అక్కడ శాంతిపరిస్థితులకు భంగం కలిగి భంగం కలిగే విధంగా కూడా ఇబ్బంది కూడా పోలీస్ శాఖ అతన్ని ఆమె పాదయాత్ర అడ్డు తల్లింది. ముఖ్యంగా గతంలో కూడా కొన్ని షరతులతో కూడా పాదయాత్రకు అనుమతి ఇచ్చారు, కానీ ఒక రకంగా కూడా ఒక వర్గాన్ని కించపరిచే విధంగా కూడా శర్మలకు వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి పౌరుషంగా కూడా స్థానిక శాసనసభ్యులను టార్గెట్ చేస్తూ కూడా పాదయాత్ర చేస్తున్నారు. దీనిపై కూడా శర్మత న్యాయవాదికి కూడా హైకోర్టులో వాదన వినిపించారు. కేవలం ప్రతిపక్షాల గొంతు వినిపించేందుకే ప్రభుత్వంపై గతంలో కూడా తమ శాతీతంగా చేసినటువంటి పాదయాత్రలో టీఆర్ఎస్ నేతలు ఇదంతా దాఖలు చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజా సమస్యల విధంగా తమ అయితే శర్మల పాదయాత్ర చేస్తుందని చెప్పేసి కూడా తరఫున న్యాయవాదులు కూడా కోర్టు వినిపించారు. అయితే ఈ రోజు శర్మల పాదయాత్రపై ఒక డైరెక్షన్ వచ్చి చెప్పవచ్చు మనిషి. కరెక్ట్, థ్యాంక్ యూ సందీప్. కరీంనగర్ జిల్లాలో దారుణం